ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారలేదు. కొడవలూరు మండలం రేగిడి చెలికలో అనుమతి లేకుండా పాఠశాలలో మరుగుదొడ్లు, చెట్లను కూల్చేసిన గ్రామ సర్పంచ్ పట్టించుకోని విద్యాశాఖ అధికారులు, ఎంపీడీఓ, హెడ్ మాస్టర్, కమిషనర్ కు ఫిర్యాదు చేసిన చెముకల వెంకయ్య, గ్రామస్తులు, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, కేసు నమోదు చేయమని కమిషనర్, జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాలు ఇచ్చిన బుట్ట దాఖలు చేసిన విద్యాశాఖ అధికారులు, తిరిగి లోకాయుక్తలో ఫిర్యాదుతో విచారణ చేపట్టిన డిప్యూటీ డీఈఓ. కొడవలూరు మండలం రేగడ చేరిక ఎస్ఎన్ఆర్ గిరిజన కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలకు మరుగుదొడ్లను ప్రభుత్వం నిర్మించింది. ఈ మరుగుదొడ్లను, చెట్లను ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామ సర్పంచ్ నల్లావుల శ్రీనివాసులు కూల్చేశాడు. దీంతో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇదేమిటని మండల విద్యాశాఖ అధికారికి, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేశారు. కమిషనర్ వెంటనే స్పందించి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయమని మండల విద్యాశాఖ అధికారి హెచ్ఎం కు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా దీనిపై కేసు నమోదు చేయమని ఆదేశాలు ఇచ్చారు. అయినా మండల విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, నాయకులకు వంతపాడారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహించి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీనిపై కావలి డిప్యూటీ డీఈఓ శుక్రవారం ఉదయం విచారణ చేపట్టారు. అనుమతులు లేకుండా పేద పిల్లలకు అవసరమైన మరుగుదొడ్లను, చెట్లను కూల్చేసిన సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇది రోడ్ల మధ్యలో ఉంది. ఈ మ్యాప్ ప్రకారం ఈ నాలుగు మధ్యలో ఉండేది. ఈ మ్యాప్ ప్రకారం చెప్పండి, ఆడపిల్లకి వెళ్ళిపోతా చెప్పండి. ఆ విషయం ఎంఈ గారు డీఓ గారు కంప్లైంట్ చేశారు సార్, కలెక్టర్ గారు కంప్లైంట్ చేశారు సార్. మ్యాప్లో ఇది ఓపెన్ ప్లేస్ సార్, ఇది స్కూల్ ఓపెన్ ప్లేస్. ఆడపిల్ల దాని పిల్లకాలకు వస్తే చెప్తే పిల్ల స్థలాలు ఇస్తే పునఃస్థాలకి వేసేసి సార్. పక్కన అంగన్వాడీ ఈ తుఫాన్ బిల్డింగ్ చెప్తున్నారు, ఇంకా దాన్ని బట్టి కూడా తోగిపోయారు సార్. వాస్తవంగా చెప్తున్నాను, చెప్పమని మేడ వాస్తవం చెప్పాను, గుళ్ళు మిస్ చేస్తారు. ఈ స్కూల్ కూడా తోసేసి నమస్తే అండి, నా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావాలండి. ఎన్ఎస్ఆర్జీసీ కాలనీలో ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ మరుగుదొడ్లు, మంచినీటి ట్యాంక్, అదేవిధంగా పాఠశాలల్లో కొన్ని చెట్లు కొట్టేశారనేది కంప్లైంట్. దీని విషయంపై గౌరవ డిఓ గారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్, డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని తెలియజేయడం జరిగింది. ఆ ప్రకారంగా అందరు కూడా ఎంఈఓలకి, ఇక్కడ కంప్లైంట్దారుడికి గతంలో ఎవరైతే చేశారో వాళ్ళని అందరు పిలిపించడం జరిగింది. వాళ్ళకు క్వశ్చనీర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కాడి నుంచి డీటెయిల్ రిపోర్టు అలాంటి ఆధారాలతో తీసుకొని గౌరవ డిఓ గారికి డీటెయిల్ రిపోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది సార్. ఇందుకోసం ఈరోజు ఎంక్వైరీ పిలిచాం. లెటర్ ఇచ్చిన దాన్ని మీరు శాంక్షన్ ఇవ్వకుండానే ఎందుకు చూస్తారు?
సర్పంచ్ అడిగా అధికారం లేదా? ఎంఈఓగా ఉంటే మీరు స్కూలా? హెడ్ మాస్టర్ ఇస్తే చెల్లొద్దా? పోలీస్ స్టేషన్ చెల్లొద్దా? నీ ఎంఈఓ లేదు మండలం అడగరా? పంచాయతీలోని ఎన్ఎస్ఆర్ గిరిజన గారిలో ఎంపీపీ స్కూల్ ఉంది. ఆ స్కూల్కి సంబంధించిన స్థలాన్ని ఇక్కడ ఉన్న గిరిజన వాసులకి ఇళ్ల స్థలం ఇచ్చుటకు మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి నల్లావు శ్రీనివాసులు కలిసి ఇతోటి ఇంటిపేషన్ తోటి దసరా సెలవుల్లో స్కూల్కి సంబంధించిన చెట్లు కానీ అట్లాగే మరుగుదొడ్లు కానీ అట్లా వాటర్ ట్యాంక్ అని పొగలు కొట్టేసి ఎటువంటి ఏం లేకుండా అంతా క్లీన్తో పిల్లలు వచ్చేటానికి చేస్తున్నారు. పిల్లలు మళ్ళీ స్కూల్ తెరిచేటానికి కనీస తాగునీటి కానీ మరుగుదొడ్లు కానీ కల్పించలేదు. దాని గురించి డిఓ గారితో మాట్లాడినాము, అలాగే ఒక అర్జీ ఇచ్చినాము, అట్లా కలెక్టర్తో కలిసి ఒక అర్జీ ఇచ్చినాము, అట్లా ఎంఈఓతో కలిసి ఒక అర్జీ ఇచ్చినాము. వాళ్ళు ఎటువంటి దాన్ని చర్య తీసుకోలేదు. తర్వాత వంటగది ఒకటి పక్కన ఉంటే చిన్నపిల్లల చేత ఒక దాంట్లో టాయిలెట్ పోపిస్తుంటే దాని మీద కూడా ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీ ఇచ్చిన తర్వాత కూడా దానికి ఎటువంటి స్పందన లేదు. తర్వాత కలెక్టర్ గారిని గట్టిగా మళ్ళీ పలుమార్లు తిరగగా స్కూల్ కానిచ్చి ఒక రెండు టాయిలెట్ కట్టడం జరిగింది. ఆ టాయిలెట్ కూడా కనీసం డ్రైనేజ్ కానీ ప్లస్ వాటర్ ఇప్పుడు తాగేది వాటర్ కానీ ప్లస్ వాటర్ డ్రైనేజ్ వాటర్ పోయేదానికి ఎటువంటి మార్గం లేకుండా స్మెల్ అక్కడే ఉండి స్కూల్ ప్రిన్సిపాల్ ప్లస్ పిల్లలు కూడా దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. దాని మీద కూడా కొంచెం కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు వచ్చేసి దానికి సంబంధించిన పై అధికారులు వచ్చి మొత్తం ఎంక్వైరీ చేయడం జరిగింది. సో మాకు జరిగిన విషయాన్ని మొత్తాన్ని ఇలా ఈ విధంగా జరిగింది అని చెప్పాము. ఈ స్కూలు స్థలాన్ని మొత్తం కూడా పిల్లల స్థలం ఇచ్చడానికి ప్రయత్నిస్తుండగా మేము హైకోర్టులో దాఖలు చేసినాము. ఇసుకు స్కూల్ సంబంధ స్థలము ఇది ఎటువంటి హైకోర్టు ఎటువంటి కూడా ఈ స్థలాన్ని ఎవరికి ఇవ్వకూడదు. స్కూల్ సంబంధ స్థలమనే ఉండాలి. ఈ సంవత్సరం తరతరాలు కూడా ఈ స్థలం ఉండాలి. ఎటువంటి కొత్త కొత్త అయినా బిల్డింగ్లు కానీ ఎస్టాబ్లిష్మెంట్ స్థలం పోతే దొరకదని చెప్పేసి ఇక్కడున్న ఎన్ఎస్ఆర్ గిరిజన కాలసులు కానీ అట్లా గ్రామ నాయకులు అందరూ కలిసి కోర్టు వేయడం జరిగింది. దాని తర్వాత ఇలా దాన్ని ఎట్లా కాపాడుకుంటూ వచ్చాము. ఇప్పుడు వచ్చిన అధికారులు కూడా ఏ విధంగా జరిగిందో మొత్తం వివరించి చెప్పినాము. వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వాళ్ళ విజ్ఞప్తికి వదిలేసాము.